పట్టణంలో శుక్రవారం సాయంత్రం పేద కుటుంబాలకు మహిళలకు 20,000 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనగా ప్రజలను ఉద్దేశించి స్థానిక శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా కొనసాగిన పిల్ల గోవింద సత్యనారాయణ ప్రభుత్వ ఆక్రమణలకు పాల్పడ్డారని, ఇప్పటికే 300 కోట్ల విలువైన 60 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఇంకా 500 కోట్ల భూమి స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు 3 రాజధానులకు అడ్డుపడే ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అలానే మాజీ మంత్రి వైఎస్ఆర్ పార్టీ రాష్ట నాయకులు దాడి వీరభద్రరావు మాట్లాడుతూ రాజమండ్రి పుష్కరాలలో 29 కుటుంబాలను బలిగొన్న చంద్రబాబు హిందువుల మనోభావాలపై మాట్లాడే హక్కు ఎక్కడ ఉందని విమర్శించారు. బిఎల్సి పథకం కింద వేండార సునీత గారు లాలం లోకరత్నం గారు ఉత్తరాంధ్ర జిల్లా ఇంటర్ గౌరీ ప్రజలు చట్టపట్టాలు అయిపోయి బయలుపోవాలి. చేస్తుంటే ఊరూరు పండుగలా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు బాధపడక సంతోషిస్తారండి. ఆయన బాధపడుతున్నారు అంటే బాధపడాలి, బాధపడక ఏం చేస్తారు? బాధపడకపోతే సంతోషిస్తారా? జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తారని సర్టిఫికెట్ ఇస్తారు మనకి.